महात्मा गांधी जयंती पुरस्करించుకొని पश्चिम गोदावरी जिला बुट्टायगूडेम मंडलंलोनी कोट रामचंद्रपुरंलो राष्ट्र मंत्रुलु रवाणा शाख मंत्री जिला इंचार्जी मंत्री पेर्नी नानी मरियु महिला शिशु संक्षेम शाख मंत्रुलु तानिटी वनिता पर्यटिंचारु। ముందుగా నూతి రామన్నపాలెంలో మహాత్మా గాంధీ మదర్ థెరిసా విగ్రహాలు ఆవిష్కరించారు। అనంతరం కోట రామచంద్రపురం ఐటిడిఏలో గిరిజన నృత్యాలతో మంత్రులను ఆహ్వానించారు। రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటవీ హక్కు పాసు పుస్తకాలను గిరిజనులకు పంపిణీ చేసిన మంత్రి నాని ఏజెన్సీలో 1/70 యాక్టును పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు। గిరిజనులకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామన్నారు। పోలవరం నియోజకవర్గంలో 1273 గిరిజన కుటుంబాలకు 2207.46 ఎకరాలకు అటవీ హక్కు పాసు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు। ఇందులో భాగంగా మంత్రి నాని చేతుల మీదిగా 70 మంది గిరిజన లబ్ధిదారులకు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు। ఈ అక్టోబర్ నెలంతా అటవీ హక్కు పత్రాల మంజూరు మాసంగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు। కార్యక్రమం గిరిజనులకు పెద్ద భూమి పండుగని మంత్రి తానేటి వనిత అన్నారు। ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు పాల్గొన్నారు। రాజశేఖర్ రెడ్డి గారు 2008 సంవత్సరంలో కోడి వ్యాపారానికి సంబంధించి దినదినం గిరిపుత్రులుగా పుట్టి అంగుళం భూమిలేటటువంటి పేదలు అటవీ భూములో రెక్కల ముక్కలు చేసుకుని చెమటొడ్చి పండించిన పంటకంటే తిండి గింజల కోసం పండించేటువంటి భూమి సాగు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ये रोज ये अधिकारी वी मोक पीकेस्ताड़ो पोलों बैठक की तोलेस्ताड़ो लेदा खंड बल कल धन बल कल एक् ती बैठक लागतारो अने भय में बिक्कु बिक्कु गिरिपुत्र नाडु राजशेखर रेड्डी गारु पट्टालु पंचि पेडिते नेडु मल्ली आ रोज एक्कडन्ना मिगिलिपोयिनटुवंटि व्यक्तुलु एवरन्ना उन्नारा నాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఎక్కడైనా అధికారుల లోపాల వల్ల గాని ఉద్యోగస్తుల లోపాల వల్ల గాని లేదా వారు అప్లికేషన్ పెట్టుకోవడంలో ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఎక్కడైనా మిగిలిపోయినటువంటి గిరిపుత్రులు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా మళ్ళీ ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెలాఖరులోపు ఒక మాసం పాటు అర్జీలు తీసుకుని వారందరికీ కూడా భూమి హక్కు కల్పించి భయం లేనటువంటి జీవనం సాగించేదానికి మీ అనకల జగన్ ప్రభుత్వం ఉంది అనే భరోసా కల్పించి ధైర్యంగా ఒక అధికారి వస్తాడనే భయపడకుండా లేదా ఒక డబ్బున్నోడో కండగలోడో వచ్చి మీద పడతాడో అని చెప్పని భయం లేకుండా నిర్భయంగా గిరిపుత్రులు బతకడానికి అవకాశం కల్పించినటువంటి వాడు ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారు। అదొక్కటే కాదు, ఇవాళ 123 పడకలతో 50 కోట్ల రూపాయలతో ఆధునికమైనటువంటి ఆసుపత్రిని ఇక్కడ నిర్మాణం చేసేదానికి కేఆర్పురంలో నిర్మాణం చేసేదానికి శంకుస్థాపన చేశారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు। రాబోయే సంవత్సర కాలంలో దీని నిర్మాణాన్ని పూర్తి చేసి మనకి ప్రాణాపాయం వస్తే జ్వరం వస్తేనో ఇంకో దానికి వస్తేనో చిన్న చిన్నటికి ఇన్ఫెక్షన్స్ తోనో ఎందుకంటే అడవిలో విష జ్వరాలు ఉంటాయి, మన పసిగట్లేనటువంటి పురుగులు ఉంటాయి, అది ఏమైనా జరిగితే దురదృష్టవశాత్తు ఆ మనిషి పోయే పరిస్థితి లేకుండా ఇవాళ వాళ్ళకి ప్రాణాలను నిలబెట్టేదానికి ఆధునికమైనటువంటి హాస్పిటల్ 123 పడకల ఆసుపత్రిని ఇక్కడ నిర్మాణం చేయడానికి శంకుస్థాపన జరిగింది। ఈ కార్యక్రమాలన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను। సార్, రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ఎటువంటి కృషి చేస్తున్నారు సార్? అన్ని జగన్మోహన్ రెడ్డి గారు దానికోసమే కేవలం సంక్షేమ కార్యక్రమాలతోనే సరిపెట్టే పని లేకుండా అభివృద్ధి కార్యక్రమాలే కాదు, గడచిన 2 సంవత్సరాలుగా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు పడటం వల్ల ఎక్కడెక్కడైతే రోడ్లు డ్యామేజ్ అయినాయి ఆ రోడ్లని పునర్నిర్మాణం చేయడానికి ఒక సెషన్ ఏర్పాటు చేసి అంటే సర్చార్జి ఆయిల్ మీద సర్చార్జి పెట్టి దాన్ని అవసరమైతే మనం ఏదైనా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కింద లోన్ తీసుకునైనా సరే ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా స్వరూపం మార్చాలి। గడచిన 6-7 ఏళ్లుగా 4 ఏళ్లుగా 3 ఏళ్లుగా రోడ్డు నిర్మాణాలను రిపేర్లు చేయని పరిస్థితిలో ఈ వర్షాల వల్ల దెబ్బతిన్నటువంటి ప్రతి రోడ్ని కూడా ప్రజలకు సౌకర్యవంతంగా మార్చడానికి త్వరలోనే ఒక 2-3 మాసాల్లో పెద్ద ఎత్తున వీటన్నిటి కూడా టెండర్లు పిలిచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు।
సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలకి ఎవరు బాధపడినా దీనికి మూలాలు ఎక్కడ ఉన్నాయి వీటిని ఎవరు మొదలు పెట్టారు అసలు సోషల్ మీడియాని ఇంత కిరాతకంగా తయారు చేసిన వాళ్ళు ఎవరు